చాలా టైం గ్యాప్ తర్వాత కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా రంగమార్తాండ మరాఠీలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన రంగమార్తాండ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది, కృష్ణవంశీకి కంబ్యాక్ మూవీగా ఈ సినిమా నిలిచిందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే దిగ్గజ రంగస్థల నటుడు అయిన ప్రకాష్ రాజ్ రంగస్థలం నుండి రిటైర్మెంట్ ను తీసుకుని ఫ్యామిలీతో సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటాడు. తన ఆస్తిని భాగాలుగా చేసి పిల్లలకు పంచుతాడు. ఈ ఆస్తి పంపకాలను తన భార్య రమ్యకృష్ణ వద్దని చెప్పినా ఆస్తి పంపకాలు చేసిన ప్రకాష్ రాజ్ కి తర్వాత ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది, తన ఫ్రెండ్ అయిన బ్రహ్మానందం తో తన స్నేహ జీవితం ఎలా సాగింది లాంటి విశేషాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ముందుగా కథగా చెప్పాలి అంటే ఇలాంటి కథలను మనం ఎన్నో ఆల్రెడీ చూసి ఉన్నాం, కానీ ఇక్కడ మాత్రం స్పెషల్ ఏమిటి అంటే మాత్రం నటీ నటుల అద్భుతమైన నటన అని చెప్పాలి. ఆ యాక్టింగ్ స్కిల్స్ తో రొటీన్ కథగా అనిపించిన అద్భుతమైన నటన తెరపై అలా చూస్తూ ఉండేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కథ కొంచెం సోసోగా సాగినా సెకండ్ హాఫ్ లో మెలో డ్రామా బ్రహ్మానందంతో ప్రకాష్ రాజ్ హాస్పిటల్ సీన్స్ అద్భుతంగా మెప్పిస్తాయి. ప్రకాష్ రాజ్ కానీ రమ్యకృష్ణ కానీ ఆ పాత్రల్లో జీవించేశారు. ఇక బ్రహ్మానందం నుండి ఇలాంటి రేంజ్ నటన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడం ఖాయం. సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతాయి. యాక్టర్స్ డబ్బింగ్ కూడా అంతగా సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. లెంత్ కూడా ఎక్కువైనట్లు అనిపించింది. రొటీన్ స్టోరీ పాయింట్ అవ్వడం లాంటివి సినిమాకు మైనస్ పాయింట్స్. కానీ వీటిని ఓపిక పట్టి చూస్తే రంగమార్తాండ ఎండ్ అయ్యే టైం కి థియేటర్స్ నుండి బయటికి వచ్చే ఆడియన్స్ అప్పట్లో వచ్చిన ఒక సంసారం ఒక చదరంగం లాంటి సినిమాను ఆ నలుగురు లాంటి సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ని కలిగించింది అనిపిస్తూ బయటికి రావడం ఖాయం. కృష్ణవంశీ రీసెంట్ టైమ్ లో చేసిన సినిమాల్లోకి ఈ సినిమా బెస్ట్ అనిపిస్తుందని చెప్పాలి. ప్రధాన పాత్రల అద్భుత నటనతో మెప్పించిన రంగమార్తాండ మైనస్ లు ఫ్లాస్ ఉన్నప్పటికీ ఇలాంటి నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలని ఒక్కసారి అయినా చూసి తీరాల్సింది. కానీ లెంత్ కొంచెం తగ్గించి కొంచెం టైట్ స్క్రీన్ ప్లే తో కథను నడిపి ఉంటే ఎలాంటి వంక పెట్టకుండా మెప్పించేది ఈ సినిమా. అయినా కానీ కొంచెం ఓపికతో చూస్తే ఖచ్చితంగా రంగమార్తాండ సినిమా బాగా మెప్పించి అద్భుతమైన సినిమాగా అనిపించడం ఖాయం. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 stars out of 5 stars. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.